జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన ఆర్మీ జవాన్ రాజేష్ మృతి విషయంలో క్లారిటీ వచ్చింది. రాజేష్ ది హత్య అని అంటున్న వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. రాజేష్ వీరమరణం పొందారని, ఆ విషయాన్ని ఆర్మీ కూడా ధృవీకరించిందని తెలిపారు. తోటి సహచరుడు హత్య చేశాడన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. కొన్ని వార్తలలో ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. నా బామ్మర్ది రాజేష్ డాకువా అతను కాల్పుల్లో చనిపోయారు, ఉగ్రవాదులతో కాల్పుల్లో చనిపోయారని అక్కడ సిఓ గారు ఫొటోస్ పంపించారు. నేను ఆ ఫొటోస్ కూడా అందరికి షేర్ చేశాను. మళ్ళీ సాయంత్రం వరకు నేషనల్ న్యూస్లో కూడా అవే వస్తుంది. ఇది ఒక ఆర్మీ పట్ల ఇలా చేయటం సరికాదు అని నేను అనుకుంటున్నా. రేపు పొద్దుటి వరకు ఆ పార్థివ దేహం చేరుకునే అవకాశం ఉంది. 8 to 10 లోపు చేరుకునే అవకాశం ఉంది. జేసీఓ గారు కూడా అక్కడి నుంచి వెళ్ళి మాట్లాడారు. సిఓ గారు అయితే ముందే శ్రీనగర్ నుంచి వెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటున్నారు. నా వదిన రాజేష్ డాకు భార్య కూడా అంతకుముందు మాట్లాడటం జరిగింది. నా చెల్లె కూడా మాట్లాడింది. శ్రీనగర్ నుంచి వెళ్ళి ఇంకా కొద్ది క్షణాల్లో కొద్దిసేపటికి ఢిల్లీలో బయలుదేరుతారని అక్కడ సిఓ గారు మాకు చెప్పారు. ఖైద్యాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, ఆర్మీ జవాన్ రాజేష్ మృతికి సంబంధించి రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి, మరి దీనికి సంబంధించి క్లారిటీ వచ్చిందా? ప్రసన్న, అది శ్రీనగర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్టుగా ఆ రాజేష్ డక్వాకు సంబంధించి ఆర్మీ జవాన్కు సంబంధించి సమాచారం అయితే అందుతుంది. దీనిలో భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తోటి సహచరుడే చంపేశాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అంటే దీనిలో వార్తల్లో నిజం లేదంటూ కూడా ఇప్పుడే కుటుంబ సభ్యులకు ఆర్మీ నుంచి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల నుంచి సమాచారం అయితే అందినట్టుగా తెలుస్తుంది. రాజేష్ బావ గణేష్ కు ఈ సమాచారం ఇచ్చినట్టుగానైతే సమాచారం అందింది. రాజ్యూస్ సంప్రదించిన సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఇదే ధృవీకరించారు. తప్పుడు వార్తలు వస్తున్నాయి, దీనికి భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మాకు ఆర్మీ అధికారులు మాత్రము ఉగ్రవాదుల కాల్పుల్లోనే చనిపోయారంటూ కూడా సమాచారం ఇచ్చారని ధృవీకరించారు. దీనిలో భాగంగానే చింతల మానపల్లి మండలం రవీంద్రనగర్ విలేజ్ నెంబరు 1 కు చెందిన రాజేష్ డాకువాను నిన్న సోమవారం రోజు సాయంత్రం చనిపోయినట్టుగా ధృవీకరించారని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం శ్రీనగర్ లో గౌరవ వందనం అందుకున్న తర్వాత పార్థివ దేహాన్ని శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ఆర్మీ అధికారులు ఇప్పుడే సమాయత్తం అవుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి సొంత గ్రామము చింతల మానపల్లిలోని రవీంద్రనగర్ కు చేర్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్మీ అధికారుల లాంఛనాలతోనే పార్థివ దేహానికి రేపు కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంటుంది. మొత్తానికైతే ఈ విన్న వాదనల నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న వివరాల ప్రకారం, ఆర్మీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం మాత్రము ఉగ్రవాదుల దాడుల్లోనే సోమవారం సాయంత్రం చనిపోయినట్టుగా అయితే సమాచారం ఉంటుంది. దీనిపై పూర్తి క్లారిటీ అధికారులు మాత్రమే కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారమే ఆర్మీ జవాన్ల తోటి సహకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం కూడా ఈ ఉగ్రవాదుల కాల్పుల్లో మాత్రమే రాజేష్ తప్పినట్టుగానైతే సమాచారం ఉంటుంది. ఈ భిన్నవాదుల నేపథ్యంలో ఈ తోటి సహచరుడు తప్పిందని మాత్రం క్లియరెన్స్ ఎవరు కూడా చెప్పలేదు. ఇది తప్పుడు వార్తలని మాత్రం కుటుంబ సభ్యులు కొట్టివేస్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.